శ్రీమన్మహాభారతము 131వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము ఆదిపర్వము 119వ అధ్యాయము ద్వారా సూతమహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, మునులు పాండురాజుతో ఈ రకంగా అంటూ ఉన్నారు. ఓ రాజా, మేము దివ్య దృష్టితో చూస్తూ ఉన్నాం. నీకు తప్పకుండా గుణవంతులు ఆనందదాయకులైనటువంటి సంతానము నువ్వు పొందుతావు అని మహర్షులందరూ అనగానే, ఇక పాండురాజు ఆలోచన చేసి కుంతీదేవిని ఏకాంతములో పిలిపించుకొని ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ కుంతీ, ఇది మనకు గడ్డుకాలం. సంతానాన్ని పొందడానికి కావలసినటువంటి ప్రయత్నాన్ని నువ్వు చెయ్యాలి. నేను చెప్పేటటువంటి పనిని నువ్వు అంగీకరించి చెయ్యాలి. అయితే లోకములో సంతానము అనేటటువంటిది ధర్మసహితమైనటువంటి ఒక ప్రతిష్ట. ధర్మవాదులైనటువంటి మహానుభావులంతా ఈ రకంగానే భావిస్తారు. సంతానము లేనటువంటి వాడు యాగాలు చేసినా ఇష్టం దత్తం తపస్తప్తం నియమశ్చ స్వనుష్ఠిత సర్వమేవ అనపత్యస్య న పావనం ఇహోచ్యతే. సంతానము లేనివాడు యాగాలు చేసినా దానాలు చేసినా తపస్సులు చేసినా ఎన్ని రకాలైనటువంటి విధులను ఆచరించినా అవేవి పవిత్రమైనవి కావు అనే ధర్మాత్ములు భావిస్తారు. ఓ కుంతి, ఇప్పుడు నాకు సంతానం లేదు, నేను పుణ్యలోకాలను పొందలేను, ఆ విషయమే నేను బాగా ఆలోచిస్తూ ఉన్నాను, నేను దురదృష్టవంతుడిని, సంతాన ఉత్పాదన శక్తిని కోల్పోయాను, ఎందుకని మైథునములో ఉన్నటువంటి ఆనందకేలిలో ఉన్నటువంటి మృగాన్ని చంపినందువల్ల నేను ఆ శక్తిని కోల్పోయాను. ఓ కుంతి, ఈ లోకములో మన ఆస్తికి వారసులయ్యేటటువంటి వారు ఎవరెవరో చెబుతున్నాను విను. వారిని దాయాదులు అని అంటారు. ఆ దాయాదులు ఒక ఆరుగురుంటారు, వారిని బంధుదాయాదులు అంటారు. మరొక ఆరుగురుంటారు, వారు అబంధుదాయాదులు అని అంటారు. ఈ బంధుదాయాదులు ఎవరెవరంటే, సొంత కొడుకు, తన భార్యకే ఇతరుల వలన పుట్టినటువంటి కొడుకు, తన కూతురు కొడుకు, ఇంకొక పెళ్లి చేసుకుంటే పుట్టినటువంటి కొడుకు, తాను వివాహమాడినటువంటి స్త్రీకి వివాహానికి ముందే పుట్టినటువంటి కొడుకు, మరియు సోదరి కొడుకు. ఈ ఆరుగురిని బంధుదాయాదులు అని అంటారు. ఇక అబంధుదాయాదులు ఎవరెవరంటే, దత్తత తీసుకున్నటువంటి కొడుకు, కొనబడినటువంటి వాడు కొడుకు. స్వయంగా నేను నీ కుమారుడను అంటూ వచ్చినటువంటి వాడు అట్లాంటి కొడుకు, తన వంశములోనే పుట్టినటువంటి కొడుకు. గర్భవతి అయినటువంటి స్త్రీని పెండ్లాడితే పుట్టిన కొడుకు, తనకన్నా తక్కువ కులము గల స్త్రీకి తన ద్వారా పుట్టినటువంటి కొడుకు. వీరందరినీ అబంధుదాయాదులు అని అంటారు. ఈ బంధుదాయాదులలో అబంధుదాయాదులలో ముందటి వారు అంటే మొట్టమొదటి వారు లభించకపోతే ఆ తర్వాతి వారు, ఆ తర్వాతి వారు లభించకపోతే ఆ తర్వాతి వారు, ఆ రకంగా ఒక క్రమములో వారికి ప్రాధాన్యత ఉంటుంది శాస్త్ర ప్రకారం. ఆపత్కాలములో
తనకంటే ఉత్తముడైనటువంటి పురుషుని ద్వారా కూడా సామాన్యులు సంతానాన్ని కోరుకోవచ్చు. అది కూడా ధర్మ ఫలితాన్నే ఇస్తుంది అని స్వయంభువ మనువు చెప్పాడు. అందుకని, ఓ కుంతి, నేనేమో పిల్లలను కనలేను, అందుకోసం నువ్వు నాకంటే శ్రేష్ఠుని ద్వారా సంతానాన్ని పొందాలి అంటూ పాండురాజు కుంతీదేవితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన, మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే, నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఇమెయిల్ ఇస్తే మీ ఇమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 శ్రీమద్ భగవద్గీతా పారాయణ, 24 శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65-69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ 8 చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 చేయమని చెబుతూ ఉన్నాడు. కనుక హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి
ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.